పవన్ తాజాగా పవన్ కి చంద్రబాబుకి మధ్య మాటల యుద్ధం బహిరంగంగానే జరిగింది. అది స్పష్టంగా కనబడి చంద్రబాబు నాయుడు నిన్న సమావేశం సందర్భంగా చేసినటువంటి ప్రసంగం. అందులో కీలకమైనటువంటిది ఏదో సినిమా వాళ్ళు అందరూ సక్సెస్ కాలేదు. గత 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు ఉపన్యాసాల సందర్భంగా జగన్తో పాటుగా చంద్రబాబు పవన్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. అందులో కీలకమైనటువంటి పదాలు ఏంటంటే సినిమా వాళ్ళు అందరూ సక్సెస్ కాలేదు, ఎందుకంటే మళ్ళీ ఎన్టీఆర్ నేతృత్వంలోని పార్టీ కాబట్టి సినిమా వాళ్లే సక్సెస్ కారంటే కనుక బాగోదు కాబట్టి సినిమా వాళ్ళు అందరూ సక్సెస్ కాలేదు అన్నట్టు. నిజమే, సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ అందరూ సక్సెస్ కాలేదని లేదు, అట్లాగనే అందరూ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కాదు. ఈ బేసిస్ మీద ఇది ఒకటి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. రెండవది కులపరమైనటువంటి ఓట్ల మీద డిపెండ్ అవుతున్నారు అన్నది ప్రధానంగా ప్రస్తావించడం. ఈ రెండు కూడా చంద్రబాబు స్పీచ్ సందర్భంగా ప్రస్తావిస్తే దానికి పవన్ కళ్యాణ్ వెంటనే జంగారెడ్డిగూడెం సభ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. కులం ఆధారంగా నేను ఎన్నికలకు పోవట్లేదు, కులాల బేస్ చేసుకుని నేను పోవట్లేదు అన్నటువంటిది. రెండో పక్కన సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి శక్తి అంటే సినిమా దానికి సంబంధించిన లైట్ టచ్ చేసి వదిలిపెట్టారు. మెయిన్ అయితే కుల నాయకుడిని కాదు నేను అన్నటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఇక్కడ ఓపెన్గా ఉండేటువంటి ఒక విశేషం ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా తెలుగుదేశాన్ని నమ్ముతుంది, రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా జగన్ని నమ్ముతుంది, కాపు సామాజిక వర్గం ఇంతకుముందు వాళ్ళనో వీళ్ళనో నమ్మేది, నాడు రాజశేఖర రెడ్డినో తర్వాత జగన్నో బాబును ఇట్లా. మన జగన్ దగ్గరికైతే కాపు సామాజిక వర్గం లాస్ట్ ట్రిప్ పెద్దగా వెళ్ళలేదు, దాని ఇంపాక్టే తెలుగుదేశం గెలవటం అనేటువంటిది. అంతకుముందు రాజశేఖర రెడ్డికైతే సమర్థించినటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ ఆ కాపు సామాజిక వర్గం పోలరైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది, అది పవన్ వైపుకి పోలరైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ తెలుగుదేశానికి అదే ప్రధానమైనటువంటి కోపానికి కారణమవుతుంది. అంటే తనకి క్రిందటిసారి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటిది కాపు సామాజిక వర్గం. తెలుగుదేశం పవర్లోకి వచ్చిన ప్రతిసారి కూడా కమ్మ కాపు ఈక్వేషన్ను ప్రయోజనం చేకూర్చింది. ఇప్పుడు ఆ కాపులు 2009లో తెలుగుదేశం అధికారంలో రాకపోవడానికి కూడా కారణం అదే అయింది. ఆనాడు చిరంజీవి ఆ ఓట్లను చేల్చడం వలన తెలుగుదేశం పవర్లోకి రాలేకపోయింది, ఎదురు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ప్రమాదం పొంచి ఉందన్నటువంటి ఉద్దేశంతోనే కుల నాయకుడు కులపరమైనటువంటి ఓట్లను గెలుస్తున్నారు, ఏమి అభివృద్ధి గురించి తెలియదు, రాష్ట్రం గురించి తెలియదు, పరిపాలన తెలియదు అనేటువంటి పేరుతో పవన్ ని ఒక పక్కన కింద స్థాయి నేతలు టార్గెట్ చేస్తూ ఇప్పుడు స్వయంగా చంద్రబాబు టార్గెట్ చేయడం ప్రారంభించారు. దానికి పవన్ కౌంటర్ అయితే ఎక్కువగా అటాకింగ్ అవ్వకుండా లైట్ టచ్ చేసి వదిలిపెట్టారు, దానికి ఆన్సర్ ఇచ్చినట్టు చెప్పేసి వదిలిపెట్టేశారు. మరి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, కులపరమైనటువంటి పార్టీగా అర్థం చేసుకుంటారు, లేకపోతే అనుభవం లేనటువంటి వ్యక్తిగా అర్థం చేసుకుంటారా, సినిమా వ్యక్తి కాబట్టి అవసరం లేదనుకుంటారా అనేటువంటిది ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఈ లోపుగా అయితే పవన్ ని టార్గెట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం అయితే తమ ఓట్ బ్యాంక్ ని దెబ్బతీస్తారన్నటువంటి ప్రయత్నం, తమ భయం. ఆ భయాన్ని కవర్ చేయడానికి కావచ్చు, లేదా దాన్ని రికవర్ చేసుకోవడానికి, అంటే తమ దగ్గర నుంచి పోబోయేటువంటి ఓట్లని రికవర్ చేసుకోవడానికి పవన్ నే టార్గెట్ చేయడం అనేటువంటిది తప్పనిసరి పరిస్థితి అవుతుంది తెలుగుదేశం పార్టీ. మరి ఏం జరుగుతుంది, ఈ మాటల యుద్ధం ఏ వైపుకి మలుపు తిరుగుతుంది, ప్రజలు దేన్ని అర్థం చేసుకుంటారన్నది వేచి చూద్దాం.